మనం చూస్తున్న గ్రామం జీడిపల్లి, బెలుగుప్ప మండలం, అనంతపురం జిల్లా. ఓ ఎరసమనా, ఎక్కడ పోతున్నా? ఇక్కడ్రా ఇక్కడ్రా. ఏన్నా ఏం పిలిచినావు? ఏం పని అన్నా? ఈ పంటకి పురుగు పడి పంట అంతా నాశనం చేసి పెడుతుందన్నా. ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇది నివారణ కాలేదు. మీకు ఏమన్నా తెలిసింటే మార్గం చెప్పండి అన్న మాకు. పురుగు నివారణకి పురుగు మందులు లేని వ్యవసాయంలో బ్రహ్మాస్త్రం అనే కషాయం ఉంది, అది తయారు చేసి పిచికారి చేస్తే పురుగు పూర్తిగా నయమవుతుందన్న. బ్రహ్మాస్త్రమా? అది ఎట్లా తయారు చేస్తారన్నా? మీకు తెలియదు కానీ తయారు చేస్తారన్న. కావాల్సిన వస్తువులు 12 లీటర్ల ఆవు గంజు, 2 కేజీల బొప్పాయి ఆకు, 2 కేజీల సీతాఫలం ఆకులు, 2 కేజీల జామాకులు, 3 కేజీల వేపాకు, 2 కేజీల కానగాకు. అన్న ఈ ఆకులతో ఎలా కషాయం చేయాలి? ఈ ఆకులు అన్నిటినీ మెత్తగా వేరువేరుగా రుబ్బుకోవాలి. ముందుగా బొప్పాయి ఆకును రుబ్బుకుందాం. సరే భీమలింగ, ఇంకా మెత్తగా ఎందలేదు, ఎత్తేస్తాం. తర్వాత కానగాకు రుబ్బుకుందాం. ఎత్తేద్దామన్నా. తర్వాత వేపాకు రుబ్బుకుందాం. మెత్తగా అయింది, ఇంకా తీసేసుకుందామన్నా. తర్వాత జామాకు రుబ్బుకుందాం. మెత్తగా అయింది, ఇంకా ఎత్తదామన్నా. చివరగా సీతాఫలం ఆకులు రుబ్బుకుందాం. అన్నా మొత్తం ఆకులు అన్ని రుబ్బుకున్నాము, ఈ కషాయం ఎలా తయారు చేయాలన్నా? ముందుగా పై వెలిగించాలి. పొయ్యి వెలిగించిన తర్వాత కుండ పెట్టాలి. కుండ పెట్టిన తర్వాత మూత్రం పోయాలి. ముందుగా వేపాకు ముద్ద వేయాలి. తర్వాత సీతాఫలం ఆకులు తీసుకుందాం. తర్వాత బొప్పాయి ఆకులు తీసుకుందాం. తర్వాత జామాకులు తీసుకుందాం. చివరిగా సీతాఫలం ఆకులు తీసుకుందాం. ఈ ఆకులన్నీ వేసుకున్నాం కదన్నా, ఇంకేం చేయాలి? ఇవన్నీ వేసిన తర్వాత కర్ర సాయంతో బాగా
తిప్పాలి. ఇలా తిప్పుకున్నాం కదా భీమన్న, మూత పెట్టుకోవాలి దీని మీద. ఇలా మూత పెట్టుకున్నాం కదన్న, తర్వాత ఏం చేయాలి? ఇలా మూత ఉంచిన తర్వాత 5 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు 5 పొంగులు వచ్చినాయి కదన్నా, ఇప్పుడు ఏం చేయాలి? 5 పొంగులు వచ్చిన తర్వాత దించి 48 గంటలు చల్లార్చనివ్వాలి. అన్నా ఇది ఎకరాకి ఎంత పట్టుకోవాలి కషాయము? ఎకరా పంట పొలానికి 3 లీటర్లు సరిపోతుందన్నా ఈ కషాయము. అన్నా ఈ కషాయం ఎంతకాలం నిలువ ఉంటుంది? అన్నా ఈ తయారు చేసుకున్న కషాయం 6 నెలల వరకు నిలువ ఉంచుకోవచ్చన్నా. ఈ 3 లీటర్ల కషాయాన్ని ఎన్ని లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలన్నా? ఈ తయారైన కషాయాన్ని పల్చని గుడ్డ సహాయంతో వడబోసుకొని 100 లీటర్ల నీళ్ళలో 3 లీటర్ల కషాయం కలుపుకొని పంట పొలానికి పిచికారి చేయొచ్చన్నా. అన్నా ఈ కషాయము ఏ పంటలకు ఉపయోగపడుతుంది? అన్ని పంటలకు, పెద్ద పెద్ద పురుగుల నివారణకు ఉపయోగపడుతుందన్నా. సరేనన్నా, ఈ కషాయాన్ని నేను వాడి చూస్తాను. ఏం భీమలింగ అన్న, పంట బాగుందా, పురుగు వచ్చిందా? అన్న మీరు చేసిన బ్రహ్మాస్త్రం కషాయం వల్ల 3 సార్లు కొట్టినాను, కొట్టింటే ఈ పైరు బాగుంది, పురుగు కూడా చచ్చిపోయింది, పంట కూడా బ్రహ్మాండంగా ఉంది. అన్న నువ్వు చేయించిన కషాయం వల్ల పురుగు పోయిందన్న, పంటకు పట్టిన పురుగు, పంట బాగుందన్న. అన్న తక్కువ ఖర్చుతో ఇంత మంచి కషాయం చేయించినందుకు ధన్యవాదాలు అన్న.